తెలుగు తెలుగు సాహిత్య ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే అంశం ఆరుద్ర రచించినటువంటి సమగ్రాంధ్ర సాహిత్యం అనే పుస్తకాన్ని గురించి ఈ పుస్తకంలో ఏముంటాయి అనే విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సమగ్రాంధ్ర సాహిత్యం తెలుగు సాహిత్య లోకంలో ఇంతటి సమగ్రమైనటువంటి సాహిత్య పుస్తకం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు పండితులకు అట్లాగే పామరులకు సులభంగా అవగాహన అయ్యే విధంగా ప్రముఖ కవుల జీవితాలను వారి చరిత్రలను వారి రచనలో గొప్పదానాన్ని తెలిపే ఆశయంతో ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం పుస్తకాలు వెలువడ్డాయి సామాన్యులు ఎవ్వరూ రాయలేనంత గొప్పగా పదమూడు సంపుటాల్లో ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యాన్ని రచించడం జరిగింది ఈ పుస్తకాలలో విమర్శన దృష్టి అట్లాగే పరిశోధన కృషి సరళమైనటువంటి భాష ఈ సంపుటాలకు ప్రత్యేకత చేకూరుతుంది అయితే ఆరుద్ర సమగ్రంథ సాహిత్యం ఈ పుస్తకాలని పదమూడు సంపుటాలుగా ఉంటే ప్రస్తుతం తెలుగు అకాడమీ వాళ్ళు ఆ పదమూడు సంపు సంపుటాలను క్రోడీకరించి నాలుగు సంపుటాల రూపంలో ఇవ్వడం జరిగింది ఈ నాలుగు సంపుటాలు విడివిడిగా దొరకవు ఒకేసారి తీసుకోవాల్సి ఉంటుంది మీకు తెలుగు అకాడమీలో ఈ నాలుగు సంపుటాలు కూడా దొరుకుతాయి ఈ పదమూడు సంపుటాల్లో రచనా పద్ధతిలో చతురమైనటువంటి ఆస్యస్ఫూర్తి అనల్పమైనటువంటి శబ్దశక్తిని ప్రదర్శించారు ఇంతటి సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర మరొకటి రాకపోవచ్చు రాలేదు కూడా ఇక ఈ పుస్తకాల్లో ఏముంది అనే విశేషాలను విశేషాంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం మొదటి సంపుటాల్లో ఏముందని చూద్దాం ఆరుద్ర మొదటి సంపుటంలో ఇది మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఉన్నది మీకు విడివిడిగా దొరకడం అనేది కష్టం నాలుగు సెట్లను పదిహేను వందల రూపాయలతోని అకాడమీలో దొరుకుతుంది మీకు దీంట్లో చూడండి మొదటి సంపుటం వెయ్యి పేజీలతో ఉన్నది దాదాపు వెయ్యి పేజీలు వెయ్యి ఎనిమిది పేజీలు దీంట్లో విషయ సూచిక చూడండి ఆదిమ యుగం మతాలు కామితాలు అని చెప్పేసి ప్రారంభించారు మల్లయ రేచన కానుంచి మీరు చూడండి పదమూడు సంపుటాలను ఆరుద్ర పదమూడు యుగాలుగా విభజించడం జరిగింది ఆ పదమూడు యుగాల పేర్లతోనే ఆ పుస్తకాలు వచ్చాయి మొట్టమొదటిది చాళుక్యము యుగము అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ చాళుక్య యుగంలో నన్నయ్య భట్టు నుంచి మొదలుపెట్టి మలయ రచన నన్నయ్య కంటే ముందు ఉన్నారు అని చెప్పేసి చెప్పారు అట్లాగే నన్నచోనుడు బద్దెన అమృతనాథుడు మరికొందరు పావులూరి మల్లన వేములవాడ భీమకవి సుమతి భీమన మల్లికార్జున కాకతీయ కాకతీయుగ యుగం ఆ తర్వాత రెండో యుగం కాకతీయ యుగం మీకు పుస్తకాలు కనుక పదమూడు విడివిడిగా దొరుకుతాయి ఎక్కడ ఇప్పుడు దొరకట్లేవు కానీ మీకు లైబ్రరీలో కనుక చూస్తే పదమూడు సంపుటాలు విడివిడిగా ఉంటాయి దాంట్లో చాళుక్య యుగం అని ఆ తర్వాత కాకతీయుల యుగమని తర్వాత విజయనగర రాజు రాజుల యుగం అని ఇలా దక్షిణాంధ్ర యుగం అని ఇలా విడివిడిగా ఉంటాయి పదమూడు సంపుటాల్లో దీంట్లో చూడండి ఆరుద్ర మొదటి సంపుటంలో దాదాపుగా వచ్చేసి ఎనభై యొక్క డెబ్భై తొమ్మిది మంది కవులను డెబ్బై తొమ్మిది మంది కవలం డెబ్బై మంది కవలం దాకా వివరించారు మీరు ఈ వివరణ కనుక చూస్తే ఒక్కొక్క కవి గురించి వారి రచనలేంటివి అనేది మాత్రమే కాదు నేపథ్యాన్ని రచనలో ఏముంటుంది అని కూడా వివరంగా చెప్పారు ఆరుద్ర గురించి చెప్పాలంటే ఒక విధంగా ఇంకొక విషయం ప్రస్తావించాల్సి ఉంటుంది ఆరుద్ర ఆరుద్ర ఈ సమగ్రాంధ సాహిత్యాన్ని పూనుకోక ముందుకు సినిమా గీతాలు రాసేవారు సినిమాలలో చాలా డబ్బు సంపాదించేవారు సినిమా గీతాలు రాసి అయితే ఎప్పుడైతే ఆరుద్ర సినిమా గీతాలు వదిలేసి సమగ్రాంత సాహిత్యం రాయాలని సంకల్పించారు అప్పటి నుంచి కూడా మొత్తం మునిగిపోయారు పరిశోధనలో పీకల్లోతో మునిగిపోయారు శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు అందరికి తెలిసిందే శ్రీశ్రీకి మేనమమ్మ ఆరుద్ర అయితే ఆరుద్ర ఇలా వదిలేసి ఇట్లా సినిమా సాహిత్యాన్ని వదిలేసి అట్లాగే కమర్షియల్గా ఆలోచించకుండా పరిశోధన నేపథ్యంలో మునిగిపోవడంతో ఆరుద్ర భార్య అయినటువంటి కే రామలక్ష్మి శ్రీశ్రీతోని మొరపెట్టుకుందట ఇలా కమర్షియల్గా వదిలేయొద్దు అని చెప్పేసి పాటల సాహిత్యాన్ని కుటుంబాన్ని కూడా పోషించాల్సినటువంటి బాధ్యతను గుర్తు చేయమని దానికి ఎన్నోసార్లు శ్రీశ్రీ కూడా చెప్పాడు మనం డబ్బులు డబ్బులు సంపాదించాలంటే పాటలకు సినిమాలకు పాటలు రాస్తేనే డబ్బులు సంపాదించగలం అని చెప్పేసి ఎన్నోసార్లు శ్రీశ్రీ కూడా చెప్ప నచ్చజెప్పడాన్ని చూశారు కానీ ఆరుద్ర మాత్రం పట్టు వదలకుండా తన ఎన్నో ఎన్నో సంవత్సరాల కృషితోని ఈ పుస్తకాలన్నీ కూడా సంపాదించి ఎక్కడెక్కడో తిరిగి ఎవరి దగ్గర అయితే పుస్తకాలు సిపి బ్రౌన్ ఎంతటి కృషి చేశారో అంతటి కృషిని ఆరుద్ర చేశారు ఎక్కడెక్కడో తిరిగి ఆ తిరిగినటువంటి పుస్తకాలను అన్నిటినీ సేకరించి ఆ పుస్తకాలు వాళ్ళకు తగినటువంటి మూల్యాన్ని చెల్లించారు ఇక్కడ ఎక్కడో లైబ్రరీలో ఉందంటే అంత దూరము కూడా తన సొంత పైసలతో వెళ్ళి ఆ లైబ్రరీలకి తగినంత అమౌంట్ చెల్లించి ఆ పుస్తకాలను తెచ్చుకునేవారు ఇలా ఎంతో ధనాన్ని కూడా వృధా చేశారు అని చెప్పేసి కుటుంబ సభ్యులు బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి మొత్తానికి ఆరుద్ర ఈ రచన చేసి చిరస్థాయిగా నిలిచిపోయాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఆరుద్ర రెండో సంపుటి చూద్దాం ఈ ఆరుద్ర రచించినటువంటి సమగ్ర సాహిత్యం రెండో సంపుటిలో ఇది కూడా నాలుగు వందల ఐదు రూపాయలు ఉన్నది ఇది వెయ్యి యాభై ఆరు పేజీలతో ఉంటుంది దీంట్లో మలియ రాయల యుగము అని చెప్పేసి రాయల యుగం అంటే రాయల యుగం కంటే ముందున్న యుగం కంటే ముందున్న వాళ్ళ నుంచి ప్రారంభించి రాయల యుగం కానుంచి శ్రీకృష్ణదేవరాయలు ప్రబంధ యుగాన్ని వీటిని అన్నిటిని కూడా చెప్పారు చూడండి కోరయ్య గోపరాజు మాడయ్య కవి అట్లాగే మంచి మనుమంచి భట్టు మాదయగారి నంది శ్రీకృష్ణదేవరాయలు నందితిమ్మన్న ధర్మన్న నాదేండ్ల గోపమంత్రి అల్లసాని పెద్దన ఇట్లా ఆ దాదాపుగా వచ్చేసి చూడండి దీంట్లో కూడా వంద మందికి కవులుగా ఇక్కడ మీకు కవులు అని చెప్పలేము ఎందుకంటే ఉదాహరణకు చివరిలో చూడండి నూట పదమూడులో రామాయణ కవు రచయితలు అన్నాడు ఈ రామాయణ రచయితల్లో రామాయణాన్ని ఎంతమంది రచించారో అంతమంది కూడా ప్రస్థానం ఉన్నది అంటే కేవలం ఇక్కడ సీరియల్ వైజ్గా మాత్రం నూట పదమూడు ఉంది కానీ రామాయణ రచయితలు దాదాపుగా వందల మంది ఉంటారు ఆ వందల మందిని గురించి కూడా ఇచ్చారు అట్లాగే మెదక్ శుభా కవులు శుభాలు అంటే చూడండి ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కవులు అని చెప్పుకోవచ్చు శుభాలు అని అప్పట్లో గతంలో కొన్ని ప్రాంతాలను అన్నిటినీ కలిపి కొన్ని శుభాలుగా అనేవాళ్ళు ఇప్పుడు అంతకుముందు జాగీర్లు అని ఎట్లా అంటున్నారు కొన్ని ప్రాంతాలను కలిసి శుభాలు అనేవారు ఆ శుభాలకు కొందరు పాలకునిగా పెడతారు ఆ పాలకులు వచ్చేసి సాహిత్య పోషణను ఇట్లాంటివి చేసేవారు అందుకని వరంగల్ కవులు మెదక్ కవులు అని చెప్పేసి ఆ తర్వాత సంస్థానంలో ఎండ ఎలాంటి కవులు ఉన్నారు ఇలాంటివి కూడా సెండోస సంపుటంలో వివరించడం జరిగింది ఇలా చూడండి వివరించారు మొత్తంగా వచ్చేసి నూట పద్నాలుగు అంశాలు ఉన్నాయి ఇది వెయ్యి ముప్పై పేజీలతో ఉంటుంది వెయ్యి ముప్పై పేజీలతో ఉంటుంది మలయరాజుల దీంట్లో కూడా వచ్చేసి ప్రతి ఒక్కటి ఎట్లా అంటే చింతల పులు ఎల్లన్నా నిజంగా చింతల పులు ఎల్లన్నా కూడా వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడా ఎందుకు అనుకుంటున్నారు అట్లాగే ఒక రచన ఉంటే రాజగోపాల విలాసం ఈ కథా నేపథ్యంలో వచ్చినటువంటి ఇదే ఆధారంగా వచ్చినటువంటివి ఏంది పిల్లవసు చరిత్రలు ఏంటివి ఇట్లా అనేకమైనటువంటి అంశాలను వివరించారు ఆ తర్వాత సమగ్రాంధ సాహిత్యము అని చెప్పేసి మూడో సంపుటం ఉన్నది ఈ మూడో సంపుటంలో చూడండి ఇది రెండు వందల రూపాయలతో ఉంటుంది దీంట్లో వచ్చేసి ఏంది పంతొమ్మిదో శతాబ్దం పద్దెనిమిదో శతాబ్దం పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో ఉండేటువంటి సాహిత్యాన్ని వివరించారు కుంఫిని యుగంగా యుగంగా పద్నా ఎన్నో సంపుటం అంటే పదకొండవ సంపుటం కావచ్చు ఇది కుంఫిని యుగంతో ప్రారంభించారు తెల్లవాళ్ళు తెలుగు భాష అని చెప్పేసి తెల్లవాళ్ళు తెలుగు భాష గురించి ఎవరైతే కృషి చేశారో వాళ్ళ గురించి ఇచ్చారు అట్లాగే సివిల్ సర్వెంట్ చదువుల గురించి కథలు కమానీషుల గురించి విద్యా విధానం ఎట్లా ఉన్నది మెకంజీ కావలిదొరలు అట్లాగే సిపి బ్రౌన్ గురించి చూడండి సివి బ్రౌన్ గురించి ఇంత సమగ్రంగా ఇంత వివరంగా మీరు ఒకసారి గనుక గారి పుస్తకాలు కనుక చదువుకుంటూ వెళ్తే దాన్ని వదిలిపెట్టరు ఎందుకంటే అంత ఇంట్రెస్ట్గా అంత ఆసక్తిగా ఎక్కడా కూడా అయ్యో నీరసం రాదు ఎక్కడ కూడా చదవాలనే చదవద్దులే పక్క పడేయాలనే ఓపిక లేకుండా ఉండదు అంత హాయిగా చదువుకుంటూ ఒక కథలాగా నవలలాగా చదువుకుంటూ వెళ్తారు మీరు ఇక చూడండి మొదటి రెండు సంపుటాలు అయితే ఖచ్చితంగా అలాగే ఉంటాయి మూడో సంపుటం నాలుగో సంపుటంలో ఆధునిక యుగంలో వచ్చేసరికి ఆ చరిత్ర చెప్తారు కాబట్టి కొంత బోర్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది కానీ మూడో విషయంలో కూడా సమగ్రంగా చెప్పడానికి ప్రయత్నించారు కొందరు పండితులు గ్రంథకర్తలు అని ఇచ్చారు దీంట్లో పదమూడు కవు మంది కవులను ఆ తర్వాత తెలుగు ఎడిటర్లు అని చెప్పేసి విజయనగర పెద్దరికం పెద్దరికమని గోడెవారు అని గద్వాల వారు అని బొంబాయి బొబ్బిలి సంస్థానం వారి గురించి ఇట్లాగే అభ్యుదయాలు విలాసాలు చరిత్రలు ఉపాఖ్యానాలు రాసిన వాళ్ళు ఎవరు అభ్యుదయాలు ఎవరు రాసినరు విలాసాలు ఎవరు రాసిర్రు చరిత్ర ఉపాఖ్యానాలు ఎవరు రాసిర్రు ఇలా అనేకమైనటువంటి పంచకావ్యాలు ఏంటివి అట్లాగే పంచ డబ్బులు వగేరాటివి నూట యాభై మంది శతక కవులు దండకాలు ఎవరెవరు రాశారు అని చెప్పేసి దండక సాహిత్యాన్ని కూడా అని చెప్పారు భగవద్గీ భగవద్గీతలు ఎవరు రాశారు తెలుగులో భగవద్గీతకు సంబంధించి ఎవరు రాశారు ఇంకా పురాణాలేంటివి మహత్యాలు ఏంటివి క్రైస్తవ క కావ్యాలు ఏంటివి ఇవన్నీ కూడా వచ్చేసి మీరు మూడో సంపుటంలో చూడవచ్చు పుంఫిని యుగం ఇలా ఉంటుంది దీంట్లో ప్రతి ఒక్కటి కూడా సమగ్రంగా రాశారు ఇది ఆరు వందల యాభై రెండు పేజీలతోనే ఉన్నది ఆ తర్వాత నాలుగో సంపుటం చూద్దాం ఈ నాలుగో సంపుటం మొత్తంగా వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఉంది మొత్తంగా ఆధునిక యుగం అని చెప్పుకోవచ్చు ఆధునిక యుగంలో ఇది పంతొమ్మిదవ శతాబ్దంలో ఉండేటువంటి కవుల గురించి అంటే కందుకూరి వీరేశలింగం అట్లాగే గురజాడ వెంకట్రావు వివాపారావు గిడుగురు వెంకట్రామూర్తి పంతులు కొమర్రాజు లక్ష్మణరావు అట్లాగే ఆ కాలంలో వచ్చినటువంటి అభ్యుదయ సాహిత్యం నవ్య సాహిత్య యుగం కథలేమొచ్చాయి నవలలు వచ్చాయి అట్లాగనే చిన్న కథలు ఏవి పెద్ద కథలు ఏవి భావ కవిత్వం ఏంది అభ్యుదయ కవిత్వం ఏంది ముస్లిం సాహిత్యం ఏముంది ముస్లింలు తెలుగు సాహిత్యాన్ని కృషి చేసిన వాళ్ళు ఎవరున్నారు కవి కోకిలరో శ్రీరంగ శ్రీనివాసరావు గురించి చూడండి ఇక్కడ శ్రీశ్రీ గురించి విమర్శనాత్మక రీతిలో బోధించారు మీ మీరు చూడండి ఎన్ని శ్రీశ్రీ గురించి ఎన్నో వ్యాసాలు వచ్చాయి కానీ ఎన్ని సంవత్సరాలైనా శ్రీశ్రీ గురించి ఆరుద్ర రాసినటువంటి వ్యాసం అనేది చాలా ప్రత్యేకం వీలైన వాళ్ళు చదవండి తెలంగాణ సమర సాహిత్యం అని కూడా ఇవ్వడం జరిగింది నలభై రెండు అంశాలతోని మొత్తంగా వెయ్యి ఇరవై రెండు పేజీలతోని ఈ పుస్తకం అనేది ఉన్నది అత్యంత సమగ్రంగా ఆరుద్ర సాహిత్యం అనేది ఉంటుంది మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగు విద్యార్థి చదవాల్సినటువంటి పుస్తకం ఏదైనా ఉంది అంటే అది ఆరుద్ర సమగ్రాంత సాహిత్యం అని చెప్పుకోవచ్చు సాహిత్య చరిత్రలో ఆధునిక సాహిత్యాన్ని ప్రాచీన సాహిత్యాన్ని ఇట్లా ఆ కథల్లో రచనలో ఉండేటువంటి గ్రంథ విషయాల్లో అంతర్గత విషయాలను చర్చించినటువంటి పుస్తకం ఆరుద్ర సమగ్రాంధ సాహిత్యం తప్ప అంత సమగ్రంగా చర్చించిన పుస్తకం వేరే లేదనే చెప్పుకోవచ్చు ఇంకా విచిత్రం ఏంటంటే చూడండి ఆరుద్ర ఇంత పుస్తకాన్ని రాస్తే అందరి గురించి రాశారు కానీ తన గురించి తాను మాత్రం రాసుకోలేదు ఆరుద్ర ఈ దీని దీని గురించి ఆరుద్ర దగ్గర ప్రస్తావిస్తే అందరి గురించి రాసి నా గురించి గొప్పలు చెప్పుకోవడం ఎందుకు నా గురించి ఇతరులు రాస్తే బాగుంటుంది అని చెప్పేసి చమత్కరించినటువంటి సందర్భాలు ఉన్నాయి అట్లాగే ఈ పుస్తకానికి ఆరుద్ర సమగ్రాంత సాహిత్యంలో ఏ కవుల గురించి ఎక్కడ ప్రస్తావించారు అనే విషయం ఆరుద్ర భార్య అయినటువంటి రామలక్ష్మి ఒక పుస్తకాన్ని కూడా తెచ్చారు ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య పదసూచి అని చెప్పేసి ఏ పదాలు ఎక్కడ కవి ఉందని అది సపరేట్గా పుస్తకంగా కూడా దొరుకుతుంది అది మూడు వందల ఇరవై రూపాయల దాకా ఉంటుంది మూడు వందల రూపాయలు ఉంటుంది ఈ ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యానికి సంబంధించి తెలుగు అకాడమీలో తప్పితే బయట దొరకకపోవచ్చు ఈ పుస్తకాలు అయితే ఆరుద్ర కే రామలక్ష్మి రాసిన పుస్తకం మాత్రం నీలకమ్మల్లో దొరుకుతుంది వీలైన వాళ్ళు తీసుకొని చదవండి మీకు సాహిత్యం మీద అభిలాష మక్కువ పెంచ పెంచుకోవాలి అనుకుంటే మాత్రం ఆరుద్ర సమగ్రంధ సాహిత్యాన్ని ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది ఇది అండి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు చూస్తే నా ఛానల్కి కొత్తగా వచ్చినా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపగలరు